वेलकम टू वाइब्रांड ने शिवानी నాని ప్రియాంక మోహన్లతో వివేకాత్రేయ తీసిన చిత్రం సరిపోదా శనివారం ఇక ఈ చిత్రంలో విలన్ గా ఎస్ సూర్య నటించారు ఆల్రెడీ టీజర్ ట్రైలర్ తో పోతారు మొత్తం పోతారు అంటూ హైప్ అయితే క్రియేట్ చేశారు ఇక ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా కొన్ని చోట్ల షోలు కూడా పడ్డాయి ఇక దీంతో తెల్లవారుజాము నుంచి ట్విట్టర్ లో సరిపోదా హంగామా నడుస్తోంది ఇక ఇప్పటికే నాయి ఫ్యాన్స్ ట్విట్టర్ ను ఊపిస్తున్నారనే చెప్పొచ్చు ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో మామూలు లేదు మామూలుగా హై కాదు పోతారు మొత్తం పోతారు అంటూ కమెంట్లు కూడా పెడుతున్నారు ట్విట్టర్ లో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ మూవీ కాకపోతే శనివారం మాత్రమే ఫైట్ చేస్తాడని కాన్సెప్ట్ ఉంటుందట ఇక నాని ఎస్ సూర్యాల పర్ఫార్మెన్స్ కూడా చాలా అదిరిపోయిందట ఇక యాక్షన్ సీక్వెన్స్ లో ఫీస్ట్ లాగా ఉందట ఇక ఆర్ఆర్ మాత్రం పగిలిపోతుంది అంటూ కూడా ట్వీట్ లో అయితే గట్టిగా వేస్తున్నారు ఇక వివేక స్క్రీన్ ప్లే మరింత గొప్పగా ఏమీ లేదు ఎస్ జే సూర్య నానిల కోసం అయితే ఈ సినిమా థియేటర్ లో ఖచ్చితంగా చూడాల్సిందే అంటున్నారు ఇక ఇండివిజువల్ బ్యాంక్ కూడా అదిరిపోయిందట ఇక పోతారు మొత్తం పోతారు ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది అంట మనకి ఇక మాస్ మాత్రం ఎంటర్టైన్ చేస్తుందట బాగా ఇక బీజిఎం మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని కూడా అంటున్నారు ఇక రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలే అయినా కూడా ఇందులో నాని యజ్ సూర్యాల పర్ఫార్మెన్స్ అందరినీ బాగా ఆకట్టుకుంటుందని వారిద్దరి కోసమైనా సరే ఈ మూవీని థియేటర్ లో చూడాల్సిందే అంటూ కూడా అందరూ చెప్తున్నారు ఇక ట్విట్టర్ లో పూర్తిగా పాజిటివ్ టాక్ మాత్రమే కాకుండా నెగిటివ్ కూడా మనకి కనిపిస్తోంది సినిమాను చూసి కామెంట్ చేస్తున్నారో లేక ఏదో ఒక ఆన్సర్ వస్తుందని ఇలాగ కామెంట్లు చేస్తున్నారో తెలియడం లేదు కానీ పాజిటివ్ నెగిటివ్ కామెంట్లు అయితే మనకి బాగా కనిపిస్తున్నాయి ఇక కొందరు చేసిన ట్వీట్లను ఉన్నది ఉన్నట్టుగా కాపీ చేసుకొని మరి మరొకరు కూడా వేస్తున్నారు అది కూడా మనకు కనిపిస్తుంది అంటే చాలా మంది కావాలని సర్చ్ కోసం ఇలా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఏది ఏమైనా సరిపోదా టాక్ పూర్తిగా తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు మనం ఆగాల్సిందే ఇక నాని వివేకాత్రయ్య కాంబోలో సరైన కమర్షియల్ సక్సెస్ రాలేదు నాని ప్రియాంక మోహన్ కాంబోకి సార్ విజయం దక్కలేదు ఇక ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న ఎస్ జె సూర్యను ఈ మూవీలోకి అయితే తీసుకొచ్చారు మరి నాని ప్రియాంక వివేక్ ఎస్ జె సూర్య లక్ ఫ్యాక్టర్ కలిసి వస్తుందా లేదా అన్నది మనం చూడాలి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్